నంద్యాల ఘటన ద్వారా రాజకీయం చేద్దాం అనుకున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు వ్యూహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ పటాపంచలు చేసేశారని చెప్పాలి. నంద్యాల ఘటన బాధాకరమని సీఎం జగన్ అన్నారు. ఘటనకు బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్టు చేశామని కూడా తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని కూడా ఈ సందర్భంగా జగన్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందన్నారు. బెయిల్ రద్దు చేసేందుకు హైకోర్టును ఆశ్రయించామని కూడా సీఎం తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామన్నారు. మంచి చేయాలని తాము ఎంతగానో ఆలోచిస్తుంటే ఎలా బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్ జూమ్లో మాత్రమే మైనారిటీలపై ప్రేమ చూపిస్తున్నారని, నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం 45 ఏళ్ల వ్యక్తి, అతని భార్య, కుమారుడు అందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడం నన్ను ఎంతగానో బాధకు గురి చేసిందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైల్ కింద పడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా కూడా ఆ రోజు సలాం అతని భార్య ఓ సెల్ఫీ వీడియోను కూడా తీసుకొని దాన్ని బయటకు విడుదల చేసిన సంగతి తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ తక్షణమే విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకరాబాద్, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ విచారణ అధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్ రెడ్డి, అలాగే హెడ్ కానిస్టేబుల్ అయిన గంగాధర్ను వెంటనే అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 34, 333, సెక్షన్ 324, సెక్షన్ల 306 కింద కేసులు నమోదు కూడా చేశారు. అయితే జగన్ ఆదేశాలు జారీ చేసిన కేవలం 24 గంటల్లోనే ఘటనకు బాధ్యులైన గుర్తించి సీఐ హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేయడంపై పలు ముస్లిం మైనారిటీ సంఘాలు కూడా జగన్కు జై కొడుతున్నారు. ఇక ఈ ఘటనపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మతాలు కులాలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే గనుక తగిన శాస్త్రి చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ కులాలను మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయలేదని, చంద్రబాబుల అధికారం కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని చూసే వ్యక్తి కాదు జగన్ అని కూడా కొడాలి చురుకులంటించారు. నంద్యాల షేక్ అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తొస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మైనార్టీలను పట్టించుకోలేదన్నారు. అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను ఆదుకొని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనపై ముసలి కన్నీరు ఎందుకు కారుస్తున్నారో అర్థం కావడం లేదని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా సీఎం జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు టీడీపీకి కేవలం 23 సీట్లకే పరిమితం చేసినా కూడా ఇంకా చంద్రబాబు బుద్ధి మాత్రం మారలేదని, ఇక ముందు రోజుల్లో జరిగే దానిపై పూర్తిగా చంద్రబాబుకు చుక్కలు చూపడం ఖాయమన్నారు. ఏదైనా రాజకీయంలో ఎంత దారుణం వెళ్తుందో అర్థం కాని పరిస్థితి వెళ్ళిపోయింది. చంద్రబాబు ఎక్కడ ఏ అవకాశం దొరికినా కూడా దాన్ని పట్టుకొని దారుణాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏం చేసుకున్నా కూడా దాన్ని ప్రభుత్వానికి లింక్ చేస్తూ జగన్ గారిని బద్నాం చేసే కార్యక్రమాలను ముందు పెట్టుకుంటున్నారు. బహుశా చంద్రబాబుకు అర్థం కావడం లేదేమో, అవన్నీ ఆయనకు రివర్స్గా పెనుముప్పుగా తయారవుతున్నాయని. ఈ వీడియోపై మీ విలువైన కమెంట్ తెలుపుతూ మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి.